హాయ్, నీ పేరు? దివ్య. దివ్య, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావా? చూస్తున్నాను. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్ ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? నిఖిల్ చాలా బాగా ఆడతాడు. ఒక్క గేమ్ కూడా ఇప్పటి వరకు ఓడిపోలేదు. ప్రతి ఒక్క గేమ్ విన్ అయితేనే వచ్చింది. కాబట్టి ఆయన సీరియల్స్ నుంచి ఇష్టం నాకు. అంటే సీరియల్స్ నుంచి ఇష్టం కదా. సీరియల్స్ లో బయట చూస్తే కావ్యతో ఉండే అనమాట. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయినాక ఎలా ఉన్నాడు? సోనియా వెళ్ళక ముందు ఎలా ఉన్నాడు నిఖిల్? సోనియాతో ఫ్రెండ్షిప్ చేసాను, మాకు అంతే ఏం నెగిటివ్ ఏం అనిపించలేదు. ఇప్పుడు యశ్వితో కూడా అలానే ఉంటాడు, ఫ్రెండ్షిప్ చేస్తుండు. కావ్య ఇచ్చే ప్లేస్ కావ్యకి ఇస్తాడు, వీళ్ళకి ఇచ్చే ప్లేస్ వీళ్ళకి ఇస్తాడు. ఓకే, అంటే చాలా మంది ఇప్పుడు టూ ఫేజెస్ అంటే డబుల్ ఫేజెస్ ఆడుతున్నారు. అట్లా ఏం లేదు అని మంచిగానే ఉంది. గౌతమ్ కి ఇంకా నిఖిల్ కి ఒక ఫైట్ అయింది కదా, ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనిపించింది నాకు? నాకు నిఖిలే కరెక్ట్ అనిపిస్తుంది. ఫేవరెట్ అనా? ఫేవరెట్ కదా, అయినా కానీ ఒక మదర్ గురించి ఏదో అన్నారు కాబట్టి సో నాకు నిఖిలే కరెక్ట్ అనిపించింది. అంటే ఇద్దరు ఓవర్ గా అగ్రెషన్స్ చూపించుకోవడం వల్ల గేమ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది అంటారా? అంటే నామినేషన్ చేసుకునేటప్పుడు బయటికి వెళ్ళి చూసుకుందాం అని అంటున్నారు. మరి బయటికి వెళ్ళి చూసుకుందాం అంటే డోర్స్ ఓపెన్ చేసే పరిస్థితి ఏంటి? నాకు కూడా అదే అనిపించింది, వెళ్తే ఎలా అనేసి. అంటే వీళ్ళు ఫైట్ చేసుకోవడానికి రాలేదు కదా, గేమ్ ఆడడానికి వచ్చారు కదా. బట్ ఓవర్ అగ్రెషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైతే కరెక్ట్ కాదు, సిచ్యువేషన్ బట్టి వచ్చింది. గంగవ్వ ఎలా ఆడుతుందంట? గంగవ్వ మీద నాకు అలాంటి ఏం లేదు. ఆడుతుందా? ఆడతలేదా? ఏం ఆడట్లేమో, కూర్చుంటుంది, ఇంకేం చేస్తుంది. అంటే ఎంటర్టైన్ చేస్తుంది. నచ్చలే, ఆమె ఇప్పుడు కూడా నచ్చదు. మధ్యలో వెళ్ళిపోతుంది అంట, లాస్ట్ వరకు ఉంటుంది అంటే. సరేనా, ఆమె వెళ్ళిపోతుంది. ఆమె అన్నది కదా ఫ్యామిలీ వీక్ తర్వాత నేను వెళ్ళిపోతే నన్ను నామినేట్ చేయండి అనేసి అన్నది కదా, సో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. గంగవ్వ ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? ఓకే, ఆమె జోక్స్ బాగున్నాయి. అండ్ అవినాష్ ఇంకా రోహిణి ఎలా ఆడుతున్నారు? సూపర్ ఆడుతున్నారు. వాళ్ళిద్దరు కామెడీ అయినా సరే అది బాగా చాలా. అయితే ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? నేను ఎవ్రీ సీజన్ చూస్తా, ఈ సీజన్ కూడా బాగుంది. అంటే ఫస్ట్ సీజన్ లో హరితేజ ఉన్నట్టుగా ఈ సీజన్ లో లేదు అనేది వినిపిస్తుంది నీకు? అలానే అనిపిస్తుంది? అలానే అనిపిస్తుంది. హరితేజ ప్రేరణ అనే టార్గెట్ చేస్తుందా? చేస్తుంది. అంటే ప్రేరణ అంటుంది కదా ఫేక్, ఫేక్ ప్రేరణ అంటుంది కదా హరితేజ అని, ఫేక్ అని. నిజంగా హరితేజ ఫేకా లేకపోతే రియలా? హరితేజ కావాలని ఒకరిని పాయింట్అవుట్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. అంటే ప్రేరణ గేమ్స్ పరంగా ఆడుతుందా? మా చైల్డిష్ బిహేవియర్ ఉంది అని అంటున్నారు. అంటే ఆమెకు ఉంది, కోపం ఉంది, కానీ కాకపోతే అట్లా ఆమె చూపిస్తారు. ఎవరికైనా సరే ఆపోజిట్ వాళ్ళు నచ్చినప్పుడు ఎవరైనా చూపిస్తారు కదా, సేమ్ ఆమె కూడా అట్లానే చూపిస్తుంది. టాప్ ఫైవ్ దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నాం? నిఖిల్, పృథ్వీ, యశ్వి, ఇంకా నబిల్, ఇంకెవరైనా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, అందులో నుంచి ఎవరైనా ఒకరు వస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? రాకముందుకే బాగుంది. థ్యాంక్ యూ.